నిస్తున్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఒక పాట పాడుకుని ప్రభుని మహిమపరుచుతాను. ప్రార్థన. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని పొందనాను. ఇదిగో నాయన, ఇంతవరకు కొద్ది విషయాల్లో ప్రభు మరి మా మినిస్టర్ యొక్క విస్తీర్ణత గురించి, అభివృద్ధి గురించి నేను అలాగే ప్రభు మరి ప్రీబిడ్లను ఆహ్వానించిన కొరకు కొన్ని మాటలు మరి ప్రీబిడ్లను తెలియచేయడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మరి కార్యక్రమం ప్రారంభిస్తుండగా నీవే మాకు తోడయండి. ఇదిగో ప్రభు, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, చూస్తున్నారో, నేను వింటున్నారో, వారందరికీ కూడా మీరు బహుగా ఆశీర్వదించండి. దేవునికి వందనాలు ప్రభు. మరి కొద్ది నిమిషాలు మీ నామాన్ని పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా కూడా ఘనపరుస్తుండగా, మిమ్మల్ని హెచ్చిస్తుండగా, మీరే మా పైన మీ అభిషేకాన్ని కొమ్మరించండి. మేము ఒట్టివారు వాళ్ళు ఎందుకు పనికిరాని వారు ప్రభు, అయినప్పటికీ నీ ప్రేమ చేత, నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మమ్మల్ని ఎత్తుపట్టుకుని ఈ రీతిగా నడిపిస్తుందని పొందనాలు. నీవే కొద్దిపాటి ఈ పరిచర్యలో ప్రారంభం నుండి ముగింపు వరకు నీవు తోడయ్యుండి సాతాను అనే క్రియలను మీరు లయపరచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుదామండి. ప్రియమైన వాళ్ళరా, మరి నేను కూడా మీకు బాగా సుపరిచితమైన పాటలే పాడుతూ ఉంటాను. అంటే పాత పాటలు, అంటే కొత్త పాటలు రావండి అని పాస్టర్ గారిని కాదు, కానీ నాకు చాలా ఇష్టం పాత పాటలు. ఎందుకంటే మా తాతయ్య గారు, పాతపర్తి స్టీఫెన్ గారు, అలాగే వారి కుమార్తె మా అమ్మగారు వారి సుశీల గారు, మా నాయనగారు ఐజక్ గారు, మరి ఎక్కువ పాత పాటలలో పాడటం సంఘాలలో, అలా నేను వినటం చాలా చక్కగా ఇవి ఆధ్యాత్మిక. ఈ కొత్త పాటలు పాడాలంటే ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వాయిద్యాలు, లేక వాటికి సంబంధించినది లేకపోయినట్లయితే ఆ పాటను మనం ముందుకు నెట్లే. కానీ ఈ పాత పాటలు ప్రభు సన్నిధిలో మరి భక్తులు ఆ రోజున ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనే పాడాలి, లేకపోతే పాడలేమన్నట్టు కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా చాలా చక్కగా పాడిన పాటలు. మీ అందరు కూడా వచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం మరుగు పడిపోయింది. ఈ సమయంలో పాట పాడుకుని ప్రభుని మహిమపరచుదాం. రెయ్యి పగలు నీ పదసావే సాటిలేని దేవుడు నీవైనా పాట పాడుకుని ప్రభుని మహిమపరచుదాం. రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేదు, సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు, పరమపురిలో దేవానిరతం దూతగణములు స్తుతులను సల్పి, పరమపురిలో దేవానిరతం దూతగణముల స్తుతులను సల్పి, శుద్ధుడు పరిశుద్ధుడవనుచు పూజనుందే దేవుడ నీవే, శుద్ధుడు పరిశుద్ధుడవనుచు పూజనుందే దేవుడ నీవే. ఆమేన్. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తని మరచి జనులు సృష్టిని పూజించిటి తగున, సృష్టికర్తని మరచి జనులు సృష్టిని పూజించుట తగున. రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు,
సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము రాజులను ధర నమ్ముట కంటే రాజరాజ నాకాశ్రయము రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే పెంట కుప్పల నుండి ప్రభుడవు దీనులను పైకి లేపే ప్రభుడవు నీవే గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను అగ్నివాసన అంటాకుండా అభిద్రదోలకు నుండిన దేవా అగ్నివాసన అంటాకుండా అభిద్రదోలకు ఉండిన దేవా దానియేలును సింహపు గోనులో ఆదుకున్న నాదుడ నీవే దానియేలును సింహపు గోనులో ఆదుకున్న నాదుడ నీవే రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చే పదము నీవే పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చే ప్రదము నీవే అడుగు జాడల నడచిన నొగు వరము చేర్చే ప్రాణముతో అడుగు జాడల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడమే రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే మృతుల సైతము లేపినావు మృతుని గెలచి లేచినావు మృతుల సైతం లేపినావు మృతుని గెలచి లేచినావు మృత్యునెల్లా లేపేవాడవు మృత్యువును మృతి లేపినావు మృత్యునెల్లా లేపేవాడవు మృత్యు మృతిని నీవు లేపేవాడు రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేను సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుట మేలు స్తోత్రం హల్లెలూయ మంచిది ప్రియమైన వాళ్ళరా ప్రభు నామింపరచు పెద్ద పాట అయినప్పుడు ప్రభు నామానికి మహిమ కలుగునగాక వాక్యాన్ని చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను దయచేసి ఆలకించవలసిందిగా ప్రభు పేట మీరు మనవి చేస్తున్నాను అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను
నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి జీవాహారం అనే ఈ వాక్యాన్ని మన ఆత్మీయ స్థితిలో, మన ఆత్మీయ జీవితంలో మనందరికి సరిపడే స్థితిలో ప్రభు అనే యేసుక్రీస్తు వారు ఈ సమయంలో వడ్డించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు మీకు ఎలీ ప్రియమైన వాళ్ళారా, అనుదినము జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, అలాగే మా సంఘ బిడ్డలు, యెహోవా వీర ఆరాధన పరిచర్య బిడ్డలకు, అలాగే బేఫ్ గార్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో పనిచేస్తూ సభ్యులుగా ఉంటూ చక్కగా ప్రార్థనల ద్వారా నిత్యము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా, కొద్దిపాటి వాక్య పరిచర్ ద్వారా మరి ఎంతగానో ప్రియ బిడ్డలను పురుగొల్పుతూ వారి ఆత్మ రగిలింపజేస్తూ మరి సేవాభారం కలిగి గ్రూపులో పనిచేస్తున్న ప్రియ బిడ్డలందరికీ, ప్రత్యేకంగా మా ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ మరి కుమారు ప్రభువే శుభిస్తున్న నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు అండి. అలాగే మీరందరూ కూడా శ్యామ ఉన్నారు కదండి, దేవుని కృపను బట్టి శ్యామ ఉన్నారని నమ్ముచున్నాను. మరి ప్రభు కొద్దిపాటి బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభుని సూచిస్తూ వారి కృప చొప్పున ఆ బలహీనతలను ప్రభు తొలగించి ఈరోజు ప్రభుత్వం ఉండడానికి ప్రభు ఎంతగా మనకు కృప చూపించారు. తిరిగి ఈ మరి యొక్క రోజు, మరి యొక్క నూతన దినము, మరి యొక్క సమయం ఇచ్చి మరి యొక్క యూత్యు పరిచర్యలో నన్నును మరి చక్కగా వాక్యం ఆలకించడానికి మిమ్ములను మరి ప్రభు ఏర్పాటు చేసినందుకు దేవదేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలకు ప్రభు కృపను బట్టి వారికి జన్మదిన శుభములను, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్ శుభములను తెలియజేస్తున్నాను. ప్రభు సంవత్సరం అంతా కిరీటము మీ మీద ధరింప చేయనుగాక. ఆమేన్. దైవస్తోత్రం మంచిది. అందరు కూడా బాగున్నారని నేను తలస్తున్నాను. చదవబడ్డ భాగంలో నుంచి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా తక్కువ నిమిషాలే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారు, ఒకవేళ ఏమైనా మనము ముగించలేకపోయినట్లయితే మిగిలిన భాగము తర్వాత ఈ రోజు మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్య మనతో. పరిశుద్ధాత్మడు నీకు వందనాలు, నీవు మాకు తోడైనా ఇంతవరకు గ్రీటింగ్స్లో, పాటలో, నైనా పిలుపుని కుటుంబంలో మా ప్రిబిడ్డలకు మరి ఇలాగున వారి క్షేమాలను తెలుసుకోవటంలో, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న వారికి ప్రభా మరి శుభాకాంక్షలు తెలియచెప్పటంలో, ఈ రీతిగా ప్రతి కార్యక్రమంలో నీవు తోడై ఉన్నావు దేవుని పొందినా. అంతకంటే ప్రాధాన్యమైన ప్రాముఖ్యమైన నీ వాక్యం వినే ధన్యత మాకు ఇచ్చారు. నీ వాక్యాన్ని గమనించగలిగి అందులో ఉన్న సత్యాలను ప్రభ మేము వెతికి మేము తెలుసుకున్న ధన్యతను మీరు మాకు దయచేయమని, ఒట్టివారమును అల్పులమును ఎందుకు పని ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇప్పుడు ఈ సమయంలో నన్నును మీ వాక్యను మించిన ప్రియ బిడ్డలను నీ పరిశుద్ధాత్మ అభిషేక్తో నింపి నడిపించమని, సాతాను అనే క్రియలు మీరు లయపరిచి ప్రభ మరి కార్యక్రమం ఆరంభము నుండి ముగింపు వరకు ప్రభ నీవే మాకు తోడయండి, సహాయం చేయమని యేసు నామమును అడిగి పెడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రియమైన వాళ్ళారా, చదవబడ్డ భాగంలో మీ అందరికీ బాగా తెలిసిన వాక్యం, సుపరిచితమైన వాక్యం. ప్రియమైన వాళ్ళారా, మరి ప్రతిరోజు కూడా నేను లైవ్లనైనా గ్రూప్ ఇక యూట్యూబ్ ఛానల్ అనైనా మీరు గమనిస్తున్నారు లేదో మీ అందరికీ తెలిసిన వాక్యము, సుపరిచితమైన వాక్యం అని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే ఏదో ఒక రూపాయన ఈ మాటలు వినకుండా పూర్వవాక్యాన్ని నేను కాదు, కానీ చాలామంది సేవకులు రోజు ఉన్నారు యూట్యూబ్ పరిచయాలు ఎవరొకరి ద్వారా వింటూ ఉంటారు, అందుకనే తెలిసిన వాక్యమే కాకపోతే మర్చిపోయి ఉండొచ్చు. అందుకనే మీకు బాగా తెలిసిన వాక్యం అనే, సుపరిచితమైన వాక్యం అని నేను సంబోధిస్తున్నాను. ఏదైనా మంచిది దేవుని వాక్యంలో ప్రతిది కూడా, ప్రతి అంశము, ప్రతి మాట కూడా మరి పౌలు గారి కూర్చుని జీవితం ప్రతిది కూడా మనం తెలుసుకునే వారమై ఉన్నాం, తెలుసుకుంటున్నాం కూడా. అయితే ఈ సమయంలో ఒక చిన్న మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పౌలు గారి కూడా ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క తను తాను తగ్గించుకుంటూ మరి తను చేసిన కార్యాలను బట్టి, ప్రభు ఆయన పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి మరి ప్రభు ఎందు ఈయన ఎంతగా ప్రయాసపడ్డాడో, ఆ ప్రయాసం ఎవరు మా ప్రయాసానికి సహాయం చేశారో అని చాలా చక్కగా ఈ కొరింథీయులకి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉన్న సంఘాలకు, దేవుని బిడ్డలకు ప్రియమైన వాళ్ళరా ఈ లేఖను రాస్తూ ఉంటూ తన జీవితాన్ని ఒకసారి మరొకసారి పరిచయం చేసుకుంటున్నాడు.
ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అంటే చదవబడ్డ లేఖన భాగంలో అంటే ఈ 15వ అధ్యాయం 10వ వచనంలో రమారమి నాలుగు మాటలు కనిపిస్తూ ఉంటాయి. నాలుగు మాటలు, ఒకటి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను, రెండు నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు, మూడు ప్రియమైన వాళ్ళారా అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది, నాలుగు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అంటాడు ప్రయాసపడింది నేను కాదు నాకు తోడయున్న దేవుడే అంటాడు. చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మనకు తెలియజేస్తున్నాడు. చిన్న వచనమే 10వ వచనంలో 1, 2, 3, 4, 5, 6 లైన్లు వచ్చిన కానీ నాలుగు ఆత్మీయమైన ఆత్మకు ఉపయోగపడే ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఎలా నడుచుకోవాలో చక్కగా వివరించి చెప్పగలిగిన స్థితిలో మరి పౌలు గారు కూడా తన యొక్క జీవిత అనుభవాన్ని కొద్దిగా పొందుపరుచున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎందుకంటే ఒకటి మనం ఏమై ఉన్నామో అనేది ముందు క్లారిటీ చేసుకోవాలి. మనం ఏమై ఉన్నామో దేవునికి ఎలా ఉపయోగపడుతున్నాము అనేది మనం చూసుకున్నాం. ఎందుకంటే పౌలు గారు జీవితాన్ని లేక పౌలు గారు ప్రతి మాటను మనం వివరించుకోవాలంటే ఈ రోజులు చాలు, గంట ఆరు గంటలు కాదు కానీ అలా చాలు. అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆయన యొక్క సత్యము మరి ప్రభు పట్ల పౌలు గారు చేసిన సేవ, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన పడ్డ ప్రయాస, మరి ఆయనకి ఎవరైతే సహాయం చేశారో వారి గురించి ఆయన పొగుడుతున్న పొగుడుతున్న వందల సంవత్సరాలు ఇలాగము పౌలు గారు దాంట్లో ఇది వదిలేద్దాంలే ఇది పర్వాలేదని చెప్పకలు అంటానికి ఏమి లేదు. చాలా అది ప్రతి మాట కూడా విలువైంది, ప్రతి మాట కూడా చాలా అమూల్యమైంది. కానీ పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా పలికారు, ఆయన స్వార్థ పరిచర్యలు. అందులో ఒక చిన్న మాట మీకు ఈరోజు వేస్తున్నాను, మనము మనం ఏమై ఉన్నామో దేవుని పట్ల ఏం చేస్తున్నామో మనం గమనించే వారమే ఉండాలి. రెండవది మనకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలం కాకుండా ఉండాలి, నిష్ప్రయోజనం కాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కృప పొందుకుంటాం, పాట పాడు కూడా పాట కూడా పాడుతూ ఉంటాం, మన అవసరం గారు పాట అనుకుంటాం, కృప కృప నీ కృప, తర్వాత కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా కృప. ఈరోజు దేవుని కృప లేనిదే, ఆయన గ్రేస్ లేనిదే ఏ మానవుడు కూడా ఈ లోకంలో ఏ జలచరాశులు కూడా బ్రతకలేవు, నివసించలేవు, ఉండలేదు. ఆయన కృప కావాలి. ఆ కృప నీకు ఎలా వస్తుంది, ఏ రీతిగా వస్తుంది, పరిపరి విధాలుగా అనేది ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏదేమైనప్పటికీ ప్రభు నీవు చూపించిన కృప నీ పట్ల నిష్ప్రయోజనం కాకుండా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా నిష్ఫలము కాలేదు అంటున్నాడు, అంటే నేను దాన్ని ఉపయోగించుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను వాడబడ్డాను అనే సత్యాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ రెండో ఒక పాయింట్ మనం జాగ్రత్త గమనించాలి, ఒకటి నువ్వేమై ఉన్నావో గమనించాలి, నువ్వు ప్రభువుకి ఏ రీతిగా పడుతున్నావో దేవుని కృప వల్లనే నేను ఉన్నాను అని ఒక సత్యాన్ని గమనించాలి. రెండోది ఆయనకి అనుగ్రహించిన కృప నిష్ప్రయోజనం కాకుండా చూసుకోవాలి, అనే కృపలో నువ్వు వాడబడాలి. మూడవదిగా మరి అంటాడు వారందరికంటేను నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, తక్కువ కాలంలో వచ్చినప్పటికీ నేను ఆదిలో రాకపోయినప్పటికీ తక్కువ సమయంలో నేను ప్రభువుని కలిగినప్పటికీ నా జీవితంలో వారందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. ఇది చాలా మంచి మాట ప్రియమైన వారు. అందుకనే రాత్రి మరి మాకు రాత్రి లైవ్ లో 11 గంటలకు లైవ్ ప్రార్థన ఉంటుంది, ఆరాధన చాలా ముందు రాలేదు. ఎప్పుడు వచ్చాము ప్రభు సందులోకి, ఎప్పుడు వెళ్ళాము మన సీనియారిటీని లెక్కేసుకోవటం అనవసరం. ప్రియమైన వాళ్ళ నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభు పట్ల ఎంత ఎక్కువగా పనిచేస్తావు, ఎంత ఎక్కువగా ప్రయాసపడ్డావు, ఎన్ని ఆత్మలను ప్రభువులోకి నడిపించావు, ఎన్ని ఆత్మలను దేవుని సంఘంలోకి నువ్వు నడిపించావు అన్నది ఒక ప్రశ్నగా మనం పెట్టుకోవాలి, ఒక గోల్గా మనం పెట్టుకోవాలి. దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకుని ప్రభు సందులో మనం పని చేయాలి. ప్రియమైన వాళ్ళ టార్గెట్ అంటే కనబడిన వాళ్ళకల్లా సువార్త ప్రకటించేసి ఎలాంటి తిరిగి సువార్త ప్రకటించమని కాదు, కానీ ప్రార్థన ఎవరినైనా కలిగిస్తుంది.
ప్రియమైన వారు అది మాత్రం గమనించండి. ప్రార్థన ఎవరినైనా కలిగిస్తుంది. ప్రార్థన వలన జరిగిన కార్యం అంటూ కూడా ఏది లేదు. పౌలు గారు అంటూ ఉంటాడు, మరి వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది అంటూ ఉంటాడు. మూడో మాట నాలుగో మాట ఏంటంటే, ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడింది నేను కాను. ప్రియమైన వాళ్ళ నాకు తోడయ్యున్న దేవుని కృప అంటాడు. ఆమెన్, హల్లెలూయా. నేను చాలా ఎక్కువ పనులు చేశాను, చాలా సేవ చేశాను, చాలా పరిచర్యలు చేస్తున్నాను అనేక మందిని, రాజులనేంటి, శాస్త్రపతులనేంటి, ప్రతి ఒక్కరు కూడా స్వార్థ ప్రకటించి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి వారందరూ కూడా బాప్తిసం పొందేలాగా, దేవుని నమ్ముకునేలాగా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేలాగా నేను చాలా ఘనకారాలు చేశాను. కానీ చేస్తుంది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అందుకునే మనం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. ఏమని ప్రార్థన చేస్తుంటారంటే, ఈ మాట తరచూ పలుకుతుంటాం, నాయన పాపి ప్రార్థన ఆలకించు ప్రభు, పాపి నా ప్రార్థన ఆలకించు ప్రభు అంటూ ఉంటారు. తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో తెలియదు, కానీ చాలా పర్యాలు నేను లైవ్లోను మీరు తెలియచెప్పాను, మరి యూట్యూబ్ ద్వారా కూడా తెలియచెప్తున్నాను. ఈ పాపి ప్రార్థన ఆలకించు ప్రభు అని అనటం కంటే, ఎందుకంటే నువ్వు పాపివు కాదు. ఒకప్పుడు కడిగి ప్రభు నిన్ను ప్రక్షాళన చేసి శుద్ధినిగా చేసి ఈరోజు చక్కగా ఉండమని ప్రభు నీకు ఆజ్ఞాపిస్తే మరలా పాపి ప్రార్థన, పాపిని ప్రభు అనటం సమంజసం కాదు. కానీ ఒకటి ఏంటంటే, ప్రభా ఎందుకు పనికిరా నన్ను, ప్రభు అంటానికి యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభు అని ప్రార్థన చేయటం చాలా ఉత్తమం. అల్పుడును దీరుణ్ణైనా నా ప్రార్థన మనవను, ఎందుకు పనికిరాని ప్రభా నా ప్రార్థన, నిదాసుని మనవలు ఆలకించు ప్రభు అని చక్కగా ప్రార్థనలో ఎండింగ్ అంటే ముగింపు ఆ రీతిగా ప్రార్థన చేస్తే చాలా మంచిది. ప్రియమైన వాళ్ళు, అందుకనే మొన్న దినాన్ని లైవ్ లో రెండు రోజులు బోధించుకున్నాము మరి మా సంఘంలో, యెహోవా ఆరాధన సంఘంలో. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏముండాలి, ఎంత పట్టుస్తం కలిగి ఉండాలి, పవిత్రత ఉండాలా లేదా, విశ్వాసం కలిగి ఉండాలి లేదా, నమ్మకం కలిగి ఉండాలి లేదా, పైగా మరి ప్రార్థన ఎలా ఉండాలంటే ఇంపైన సువాసన కలిగి ఉండాలి, ప్రార్థన ప్రీతికరంగా ఉండాలని, ప్రార్థన వినసంపుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళు, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన ఏంటంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, వీళ్ళకి ఏం చేస్తారో అర్థం కాక, ఏం ఉచ్చరించారో అర్థం కాక లోకంలో జరిగినలా కూడా పట్టుకొచ్చి ప్రార్థనలో పెడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళని మంచిది అలా చేయొద్దు, అలాగ ఉన్నట్లయితే కొంచెం మార్పు చేసుకోండి. అందుకనే యూట్యూబ్ అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ పరిచయం ద్వారా, ఈ వాక్కుల ద్వారా కొద్దిపాటి ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటూ మరి మిమ్మల్ని మీరు దిద్దుబాటు చేసుకుంటూ దేవుణ్ణి ముందుకు సాగాలని మా యొక్క ప్రోత్సాహాన్ని, ఈ చిన్న ప్రయత్నాలను ఇలాగున్న అందించుట స్వార్థ మీ కొరకు తప్పించి దీనివల్ల ఏదో వేరే లాభం ఆశించి కాదు. ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు ఎంత పని చేసినప్పటికీ, ఎంత ప్రయాసపడినప్పటికీ అంటాడు, ప్రయాసపడి నేను కాదు, కష్టపడింది నేను కాదు, నా ద్వారా ప్రభువే కష్టపడ్డారు, ఆయన కృపే ఈ పని అంతా జరిగించిందని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, తను తను తగ్గించుకుంటున్నాడు, తను చేసిన పనిని గర్వపరచుకోవటం లేదు, నేను చేయలేదు ఈ పని కానీ ప్రభువే నా ద్వారా జరిగించాడు అంటున్నాడు. ఒకటి, అందరికంటే వెనకాల వచ్చాను కానీ నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అంటున్నాను. ఈరోజు ఆకారం నమ్ముకుంటుంటారు ప్రభుని, చాలా మంది చూస్తూ ఉంటాం, పిలిస్తే రారు, ప్రాధాన్యత నమ్మటం రారు, కానీ ఏదో ఒకటి అయ్యన్నా పట్టుబడతారు. అంతకుముందు మన ప్రభుని నమ్ముకుని ప్రభువుని జరిగి 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోదు, కానీ వారు వెనుకకు మొన్న వస్తారు. ప్రభువుల వారికి ఉండే పట్టుదల, ప్రభువుల వారు చేసే ప్రార్థనను బట్టి చక్కగా ప్రభు ద్వారా ఆశ్రయించబడుతూ ఉంటారు. అలాగే పౌలు గారు అంటారు, అందరికంటే తక్కువ వాడినే కానీ ఎక్కువ ప్రయాసపడ్డాను, ప్రభువులు ఎక్కువ పని చేశాను. ప్రియమైన వాళ్ళు, ఎంత గర్వంగా చెప్తున్నాడు అంటే తన జీవితాన్ని మరొక మారు ఆ చిన్ని వచ్చిన ద్వారా తను పరిచయం చేసుకుంటున్నాడు ఒక మాటలో. దేవుని పరిశుద్ధులు అందరూ చూడండి, ఎపిసోడ్ రాసిన పత్రిక పౌలు గారు ఒక మాట అంటూ ఉంటాడు. ఎపిసి రాసిన పత్రిక 3:7 ఒక మాట చదువుతున్నాను, దయచాలి మనం చేస్తున్నాను. 3:7 దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడు నైతిని.
దేవునికి స్తోత్రం, అమెన్, గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని చూడండి ఎంత చక్కగా నేను చేస్తున్న పరిచర్య. నేను ఏదో నా ఉద్దేశపూర్వకం కాదు, ఇది ప్రభు వలను అందించబడదు నాకు. ఇక్కడ ఏడవచ్చున్నది, దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడనైతని. ప్రియమైన నేను బట్టి దేవుడు కార్యాలు చేసేవాడు, కార్యకార్యము కార్యములు సఫలము చేయు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు గారు అంటారు, కార్యాలు సఫలం చేసే ప్రభు తన కృప చొప్పున, తన కృప వరమున ఈ సువార్త నాకు ఇచ్చాడు, ఆ సువార్తకు నేను పరిచారకుడనై తిని. ప్రియమైన వాళ్ళు, ఈరోజు చాలా మంది పరిచారకులు, చాలా మంది దైవజనులు, ఇందులో ఇంకా డిగ్రీస్ ఉన్నాయి, పోప్స్, బిషప్స్, మరి ఇందులో డబల్ బిషప్స్ ఏదో ఉందనుకుంటా. ప్రియమైన వాళ్ళ, రెవరెండ్, డాక్టరేట్, ఇలా ఏదో చదువుకున్న చదువుని బట్టి ఇవన్నీ పట్టాలు వస్తుంటాయి కాబట్టి బిరుదులు పెట్టుకుంటారు. మంచిదే కాదని కాదు, కానీ వాటి వల్ల ఎటువంటి లోపము లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేవునికి లోబడి ఉండాలి నువ్వు, సేవకుడు అయినా క్రీస్తునిది విశ్వాసమైనా. దేవుణ్ణి మాత్రమే నీలో గణపరిచే వారిని ఉండాలి, దేవుణ్ణి మాత్రమే నువ్వు చూపించేలాగా ఉండాలి. నువ్వు కాదు కనిపించేది, దేవుడు కనిపించాలి మనలో. పౌలు గారు చేసిన పని అదే, పౌలు గారు చేసిన పని అదే. ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా నువ్వు చేస్తుంటాను. పౌలు గారు చేసిన పని ఏంటంటే, ఆయన కాదు, ఆయనలో ప్రభు కనిపిస్తున్నాడు. ఆ రీతిగా దేవుని కార్యాలు చేశాడు ఆయన, తను తాను తగ్గించుకుంటూ ప్రభుని తీస్తూ, తన బలహీనతలను అణచుకుంటూ ప్రభు ద్వారా నిత్యము బలపరచబడుతూ. ప్రియమైన వాళ్ళు, ఇంకంటాడు మరి పాపులు రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా, మరి ఆ రక్షించబడిన వాటి నేను చాలా ప్రధానం అంటాడు. తిమోతి పత్రికలో మొదటి అధ్యాయం 15 వచనంలో ఒకసారి మనం చదువుకునేది చూసిన వాళ్ళారా, మొదటి తిమోతి పత్రిక 1:15 పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు, రక్షింపబడిన వారిలో పాపులలో. ప్రియమైన వారులారా, నేను ప్రధానుడను, రక్షింపబడిన వారు నేను ప్రధానుడు. దేవుని కృప, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దమస్కు మార్గంలో పట్టబడ్డ పౌలు, సౌలుగా ఉన్నప్పుడు అసలు ఎలా ఉండేదంటే పట్టుకుని మరి నరికేవాడమాట, నువ్వు ప్రభువు నమ్ముతున్నావా ఇట్లా అని చెప్పి క్యాకేసి మరి నరికేవాడు, అంత పొగరబోతుకు ఉండేవాడు. ఎందుకంటే ఆ వెనకాల ఉన్న పవర్, ఈయనకున్న చదువు, ఈయనకున్న జ్ఞానం, ప్రియమైన వాళ్ళ మంచి పట్టు కలిగిన వాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు, గమానియేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడు, చదువుకున్నవాడు పౌలు గారు, మంచి పట్టున్నవాడు ప్రియమైన వాళ్ళు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పట్టుకుని అంటాడు, ఇదిగో నేను సౌలుకు చూపిన శ్రమలు, సువార్తలో ఉన్న శ్రమలేంటో, సువార్తలో ఉన్న బాధలేంటో, అసలు ఇందులో ఉన్న లోతుపాతలు ఏంటో నేను వారికి తెలియచేస్తాను అని నేను వెళ్ళి వారి కన్నులు ముట్టు అని చెప్పాడు. అంతే ప్రియమైన అనుకుంటాడు, ప్రభువుకు పట్టబడ్డాడు, ప్రభు చెప్పి నీ వాగ్దానికి లోపడ్డాడు. ప్రభు నువ్వు ఎలా వాడుకుంటావు, మా సంఘ పరిచర్యకు, మా సంఘ పరిచయలు ఉన్న మా సోదరి బోయిడ్ కుమార్ కూడా పాట పాడుతుంటారు, చెక్కుమయ్యా నిన్ను, చెక్కుమయ్యా నన్ను నీ పోలికలు, నడుపుమయ్యా నన్ను నీ ఏలికలు, నా ప్రాణనాదుడా నా జీవనాదుడా. చాలా చక్కిన పాట. పౌలు గారిని చెక్కాడు, ఎలా చెక్కాడంటే శ్రమలకు, బాధలకు, ఇబ్బందులకు, ఆకలకు, నొప్పులకు, ప్రయాణాలకు, ఇంకా అసలే అసలు మనం అది వర్ణానాతీతం కాని పౌలు గారు పొందిన బాధలు, బలహీనతలు, శ్రమలు, వీటిల్లో ప్రభు అతను చెక్కేశాడన్నా. అందుకనే ఎన్ని బాధలు వచ్చినను, ఎన్ని శ్రమలు వచ్చినను పాట పడుతూ ఉంటాం కదా, లోకపు శ్రమను నన్నెదిరించిన. ప్రియమైన వాళ్ళ, ఎన్ని శ్రమలు బాధలు పౌలు గారికి వచ్చినా ఈనాడు కూడా వీడిపోలేదు, ప్రభువును వీడిపోలేదు, ప్రభువు మీద ఒక దూషణ మాట ఆయన చేయలేదు. బ్రతుకైన చావైన క్రీస్తు కొరికి అన్నాడు, చావైనా పర్వాలేదు నాకు బ్రతికైనా పర్లేదు అన్నాడు.
అదే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో 16 వచనంలో అయినను నిత్య జీవము నిమిత్తము తనను తాను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపిని నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడుతని అబ్బబ్బబ్బబ్బ ఏ రీతి ఒప్పుకుంటున్నామంటే నిజంగా ఏ రీతిగా పౌలు గారు ఒప్పుకుంటున్నారే అంటే నిజంగా 15వ అధ్యాయం 10వ వచనంలో చిన్న వాక్యములో తన జీవితాన్ని ఒక్కసారిగా పరిచయం చేసుకుంటున్నాడు తన సాక్ష్యం చెప్తూ ప్రజలకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా దేవుని మహాకృపను బట్టి మనం తగ్గించుకుని ప్రభు మాత్రమే హెచ్చించబడాలి ప్రభు మాత్రమే కనబడాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ రెండు వచనాలు చూస్తే పాపులు రక్షించడానికి ప్రభు లోకానికి వచ్చాడు నమ్మదగినదైతే మాట అందులో ప్రధాని నేనే రక్షింపబడిన వాడు రెండో మాట అంటాడు మరి నేను ఆయనకు మాదిరిగా ఉండలాగున్న ఆ పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపి అయిన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడుతుంది ఆయన కృపలో ప్రియమైన వాళ్ళారా అందుకనే కొన్ని సార్లు మన సాక్ష్యాన్ని కూడా దేవుని సందులో కొద్దిగా పరిచయం చేస్తుండాలి ఎందుకంటే ప్రభువుని మాత్రం మహిమపరచాలి మరి సాక్ష్యాలు చెప్పమంటే చాలా మంది సేవకుల్లోనూ విశ్వాసుల్లో కూడా మళ్ళీ గొప్పగా చెప్తుంటారు నేను ఫలానా కులంలో రక్షింపబడ్డానండి నేను ఫలానా స్థలం అండి ఫలానా అగ్రహారం అండి ఫలానా అండి ఫలానా అండి ఇవన్నీ నీకెందుకు భయంకరమైన ఆరాధనలో ఉన్నాను ప్రభువులను పట్టుకున్నారు వచ్చాను దేవుడు నన్ను ఈ రీతిగా వాడబడ్డారని సింపుల్ గా ఈ కుల ప్రస్తావం లేకుండా లేక ఈ వర్ణన ప్రస్తావం లేకుండా ఎవరు కూడా సాక్ష్యాలు గమ్ముని చెప్పలేరు అదొక ఫ్యాషన్ అయిపోయింది అలవాటు అయిపోయింది ప్రియమైన వాళ్ళారా పౌలు గారు ఇంకా రక్షింపబడిన తర్వాత నేను యూదుడును నేను ఆలని వీళ్ళని ఇంకేం పెద్ద డప్పు వేయలేదైనా ఒకటే మాట ఏంటంటే ప్రధాన పాపని నన్ను రక్షించున్నాయన్న నీ కృపకు తగినట్లుగా నేను నడుచుకోవాలని కనికరించావు ప్రభు అని చెప్పేసి చాలా దీనత్వంగా మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు క్రైస్తవ జరుగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితం నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది నువ్వు ప్రభువుని కనబరుస్తున్నావా ప్రభువుని చూపించగలుగుతున్నావు నీలో లేదా నిన్ను నిన్ను నువ్వే కనబరుచుకుంటున్నావు దేవుని బిడ్డలం క్రీస్తు బిడ్డలం క్రిస్టియన్స్ అనిపించుకుంటున్న మనము దేవుని చూపించగలుగుతున్నామా లేదా మనల్ని మనమే చూపించుకుంటున్నాం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ఆలోచన చేయాలి ప్రియమైన పౌలు గారు ప్రభువును మాత్రమే చూపించేవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువును మాత్రమే చూపించేవాడు నేను ఫలానా నేను గమనీయుల దగ్గర నేను బోధ చేశాను నేను విద్యాభ్యాసం చేశాను నేను ఫలానా కులం ఫలానా మాది ఇంత కొడుకు నేనంత ఇలాగా చేసేవాడిని లేకపోతే మాది వంశం ఇంత ఇలాగ చెప్పేసి ఎక్కడ కూడా పెద్దగా పరిచి ఒక చోట అంటుకుంటాడు కొన్ని చోట్ల అదేనా సాక్ష్యాలను తప్ప వాక్యం ప్రకటించేటప్పుడు ఇప్పుడు పౌలు గారు ఆ మాటలు సరే వచ్చేవి కావు చాలా పరిశుద్ధాత్మపూర్ణుడే ఆధ్యాత్మికమైన మాటలు అనేక మంది ప్రియబిడ్డలు ఆత్మ రగిలింపబడలా ఉన్న పౌలు గారి మాటలు పరిశుద్ధాత్మ కృపను బట్టి ఉండేవి అది చక్కగా ఈ చదవబడ్డ వాక్య భాగంలో 15 ప్రియమైన వాళ్ళ ఆ చిన్ని వచ్చిన ద్వారా పౌలు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు మరొకసారి తన జీవితాన్ని వారిని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ తన తగ్గింపు జీవితాన్ని చెబుతున్నాడు నేను ప్రభువును మాత్రమే కనపరుస్తున్నాను ఈ విషయాన్ని చెబుతున్నాను అలాగే మనం ఉండేవారు ఉండాలి అక్కడ ఒక మాట మీద చూపిస్తుంటాను 15వ అధ్యాయం 2వ వచనంలో మొదటి కొరింథీయుల రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము 2వ వచనం చదివేసి ముగ్గు చూస్తుంటాను మీరు దాని అంగీకరించి దాని మీద నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రియమైన వాళ్ళ నేను ఏ వాక్యాలతో ప్రకటన చేస్తున్నానో ఎవరినైతే మీకు పరిచయం చేస్తున్నానో ఆయన మీరు గట్టిగా పట్టుకుని ఉండండి నేను పట్టుకున్నాను నేను పట్టుకున్నాను కనుక నేను ఈరోజు బలమైన సాధన వల్ల వాడబడుతున్నాను పౌలు గారు తను తను పరిచయం చేసుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళు పౌలు గారికి చెప్పాలంటే రోజులు సరిపోవు ఏదైనా మంచిది కొద్ది సమయంలో ఇచ్చి తక్కువ పడి సమయంలో ప్రభు నామాన్ని కనపరిచాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రభువును పట్టుకుని హత్తుకుని ఉండాలి రక్షణ పొందినట్లుగా ఈరోజు అటు తిరుగులాడిపోకుండా
అటు వెళ్ళిపోకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి పౌలు వారే ఈ చెప్పబడ్డ ప్రతి ఒక్క మాట కూడా మరొకసారి మీరు చదువుకోండి చక్కగా ఒకటితో మారు. పౌలు ఏ రీతి అయితే మాదిరి కలిగి ఉన్నాడు, ఏ రీతి అయితే పౌలు ప్రభువుని అంగీకరించి పౌలు గాన తీరాడు కూడా చాటు చెప్పలేదు, కానీ ప్రభువును మాత్రమే ఎక్కిస్తూ ప్రభువును మాత్రమే ఆ ప్రజలకు చూపిస్తూ దేవుని సువార్తను ఏ రీతి అయితే ప్రకటన చేసి ఏ రీతి అయితే ప్రార్థనలు చేస్తూ మరి శ్రమలలో బాధలలో ఆయన బలహీనతలలో బాధపడి ప్రభు కొరకు ఉన్నాడో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభు కొరకు పాటు పడదాం. దేవుడు తన మాటలను మనందరి వెనుకలో దీవించాశ్రవదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. సకల ఆశీర్వాదులకు కారణమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ సమయంలో మాతో ఉండి మిమ్మల్ని నడిపించి బలపరిచి ఇదిగోనైనా అపొస్తలుడైన పౌలు గారు ప్రభు 15వ అధ్యాయం కొరింథీయులో ప్రభు మరి 10వ వచనంలో మాట్లాడగా కొద్దిపాటి విషయాలను ప్రభా లోతులను తెలుసుకుంటానికి కృప చూపించాం. నిజమే మేము తగ్గించబడాలి. మేము ఈరోజు పనిచేస్తున్నాం నీ కార్యం అంటే అది మేము కాదు కానీ మా శక్తి కాదు కానీ మా జ్ఞానం కాదు కానీ ఆయన నీవే మాతో జరిగిస్తున్నావు అనే సత్యాన్ని మేము నమ్మి నిన్ను మాత్రమే గాపరచాలని ఉండాలి. దేవుని పొందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నారు. పౌలు గారికి కలిగి ఉన్న మాదిరి మేము కలిగి ఉన్న తల్లితో మాకు దయచేయండి. ఎంతవరకు మీ వాక్య పరిచర్యను పాల్గొంది చక్కని మాటలు విన్న ప్రియబిడ్డలను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలను మీరు దీవించి ఆశ్రదించమని మా కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియ కుటుంబాలను నువ్వు మెండైన హస్తాలతో ప్రభాని కృతజ్ఞ హస్తాలతో ప్రియబిడ్డలు ఎత్తుపట్టుకోమని నువ్వు మాకు సహాయం చేయమని మా సంఘ బిడ్డలను గ్రూప్ సభ్యులను అలాగే దీనులను అనుకున్న నన్ను కూడా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాను కూడా బలపరిచి అనేకమైన సంగతులు ఇంకనూ మరి ప్రియబిడ్డలకు విశదపరిచేలాగా ప్రభు నన్ను కూడా మీ ఆత్మభిషేకత జ్ఞానంతో నింపమని ఏస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అడి దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసము లోకంలో పరిశుద్ధులకు కూడి ఉన్న మనకుని ఈ సమయంలో ఈ వాక్యాలను విడిచి ఉన్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృపా సమాధానం ఆయన కాయరారోగ్యం స్వస్థత సదాకాలముతోడై ఉన్న ముందుకు నడిపించుడుగాక. ఆమేన్. యేసురక్తమేజ్యం ప్రవేశరక్తమేజ్యం యేసురక్తం సంపూర్ణ విజయం అపవాది గ్రంథ నాశనం కలుగుడుగాక. ఆమేన్. 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 మీ అందరికి ఉండాలండి. దేవుడు చెప్తున్నట్టే రేపటి దేవుని వాక్కు ద్వారా ఆయన రాక నడకపోతే మరి మరి కలుసుకుందాం.